హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖుష్విత టాక్స్ సో ఈ రోజు వీడియో ఏంటిది అంటే ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి గైస్ సో మీరు ఎవరైనా పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఫ్యామిలీ ఏదైనా సమ్ ఏదైనా బే బేబీస్ ఉండడం వల్ల సో ఇట్లాగా ఎవరైనా కొంచెం రిస్కీ టీ రిస్కీగా ఉంటే కనుక అలాంటి వాళ్ళకి ఇది వచ్చేసి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది గైస్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక నచ్చకపో ఇన్ కేస్ మీకు యూస్ఫుల్ కాకపోతే అట్లీస్ట్ మీ ఫ్యామిలీలో అయినా మీ ఫ్రెండ్స్లో అయినా ఎవరైనా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు సో అలాంటి వాళ్ళ కోసం తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో టాపిక్ అనుకున్నాం కదా ఇది ఒక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఇది వచ్చేసి మనకు ఇండియా మార్ట్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనేది రిలీజ్ అయ్యిందనమాట అది కాకుండా ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సో ఈ ఇండియా మార్ట్ వాళ్ళు ఆల్రెడీ నేను మీకు దీని గురించి ఒక వీడియో చేశాను ఇప్పుడు మళ్ళీ వీళ్ళు రిలీజ్ చేశారనమాట జాబ్ ఆపర్చునిటీసు సో దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము సో ఇది వచ్చేసి గైస్ మనకి కొన్ని వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు అప్పుడు వచ్చేసి మనం ఓన్లీ ఫర్ ఫీమేల్స్ అని పెట్టున్నాము ఇప్పుడు వచ్చేసి ఫీమేల్స్ అప్లై చేసుకోవచ్చు అండ్ మేల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ స్ట్రీమ్ అండ్ ట్వెల్త్ కంప్లీట్ అయిన ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు బట్ ఏంటిది అంటే కొద్దిగా ఇంగ్లీష్ పైన నాలెడ్జ్ ఉంటే చాలా సో స్కిల్స్ ఏమడుతున్నారంటే కొద్దిగా ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి బట్ మరీ అంత టూ మచ్గా అండ్ మరి లైక్ ఏంటిది అంటే ఫ్లూయెన్సీ లేకపోయినా కూడా మనకు మేనేజబుల్ ఇంగ్లీష్ వస్తే కూడా చాలన్నమాట ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి అండ్ మనము పర్టికులర్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఇంటర్ కంప్లీట్ అయ్యి లేదంటే ఇంటర్ కంప్లీట్ అయ్యి అండ్ డిగ్రీ ఎనీ స్ట్రీమ్ ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ దీంతో పాటుగా మనకి ఈ ఇండియా వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు కాబట్టి సో దీనికి వచ్చేసి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే లైక్ డిజేబుల్ పర్సన్స్ ఉంటారు కదా ఏదైనా హ్యాండిక్యాప్ పర్సన్స్ సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే లైక్ లేడీస్ ఉంటారు కదా అంటే మ్యారీడ్ గ మ్యారీడ్ ఉమెన్స్ అండ్ అలాగే మ్యారీడ్ ఉమెన్స్ ఏదో లైక్ ఇంట్లోనే కాకుండా ఏదైనా కెరియర్ అనేది స్టార్ట్ చేయాలి అని ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ ప్రాసెస్ ఎలాగుంటుంది ఏంటిది అంటే కనుక ఇది వచ్చేసి మనకి ఈ ఇండియా మార్ట్లో సెల్లర్స్ బయ్యర్స్ అనేది ఉంటారనమాట సో ఇందులో సెల్లర్స్ అనేది చాలా మంది ఉంటారు సో ఈ సెల్లర్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ని ఈ ఇండియా మార్ట్లో పెడుతూ ఉంటారు కదా సో వాళ్ళ ప్రోడక్ట్స్ ఏమేమైతే ఉంటాయో ఇండియా మార్ట్లో వాళ్ళు పెడుతూ ఉంటారనమాట ఏ ఏ ప్రోడక్ట్స్ ఏ ఎంత ప్రైజు అవన్నీ సో ఆ సెల్లర్ యొక్క ప్రోడక్ట్ అండ్ వాళ్ళు మెన్షన్ చేసిన ప్రైజు అండ్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ అవన్నీ కరెక్ట్గా ఈ ఇండియా మ్యాట్ యాప్లో కరెక్ట్గా కనిపిస్తున్నాయా లేదా ఏదైనా ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటిది అనేది మనము కస్టమర్కి కాల్ చేయాలన్నమాట సారీ సెల్లర్కి కాల్ చేయాలన్నమాట సో ఆ ప్రోడక్ట్ ఎవరైతే సెల్ చేస్తున్నారో ఆ సెల్లర్కి మనం కాల్ చేయాలి కాల్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ కరెక్టేనా లేదంటే ప్రైస్ కరెక్టేనా అండ్ అలాగే మీకు అమౌంట్ కరెక్ట్గా వస్తుందా రావట్లేదా సో ఇలాగా ఆ కస్ ఆ సెల్లర్ యొక్క సెల్లర్కి కాల్ చేసి మనము ఆ సెల్లర్ యొక్క డీటెయిల్స్ కరెక్ట్గా తెలుసుకొని అండ్ అలాగే వా డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ అవుతున్నాయా లేదా అమౌంట్ రీచ్ అవుతుందా వాళ్ళకి లేదా ఈ డీటెయిల్స్ అన్నీ మనం తీసుకొని ఒక ఎక్సెల్ షీట్ లేదంటే ఒక ఒక ఫార్మెట్లో ఒక షీట్ అనేది ఇస్తారనమాట ఎక్సెల్లో అయినా దేంట్లో అయినా ఇవ్వచ్చు సో ఆ ఫార్మెట్లో వాళ్ళ డీటెయిల్స్ అన్ని మనము ఫిల్అప్ చేయాలన్నమాట ఫిల్ అప్ చేసి అది అలాగే సేవ్ చేసి పెట్టాలి ఎందుకంటే ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం యూజ్ అవుతుంది కాబట్టి సో మనం ఏం చేయాలి అంటే కస్టమర్కి కాల్ చేసి సో ఈ డీటెయిల్స్ లైక్ సెల్లర్కి కాల్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అండ్ వాళ్ళ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇలాగనా ఇలాగా చేయాల్సి ఉంటుంది అనమాట సో టైమ్స్ మనము కాలింగ్ కూడా చేయాల్సి ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి మనకి డేటా ఎంట్రీ జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఎవరైనా డేటా లైక్ వాయిస్ నాన్ వాయిస్ వాయిస్ ప్రాసెస్ ఇంట్రెస్టెడ్ లేని వాళ్ళు ఇలా డేటా ఎంట్రీ జాబ్స్కి కూడా మీరు ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇందులో వాయిస్ ఉంది అండ్ డేటా ఎంట్రీ సో రెండు ఉన్నాయి సో ఎవరైనా వాయిస్ ప్రాసెస్కి ఇంట్రెస్టెడ్ లేని వాళ్ళు లైక్ నాన్ వాయిస్కి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది అంటే ఇది వచ్చేసి మనకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ గైస్ సో పర్ మంత్కి మనము ఖచ్చితంగా అయితే ట్వె నియర్ టు ట్వంటీ థౌసండ్ అయితే ఖచ్చితంగా అయితే గెయిన్ చేయొచ్చు అనమాట సో ఇన్ ఇండియా మాటలో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ గైస్ గర్ల్స్కి కానీ లైక్ ఉమెన్స్కి కానీ జెంట్స్కి కానీ లేడీస్కి కానీ బాయ్స్కి ఎవరికైనా అనమాట సో వీడియో అయితే ఇది అండి సో ఈ జాబ్కి అప్లై చేయడానికి లింక్ వచ్చేసి నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోండి సో వీడియో అయితే ఇది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను స్టే ట్యూర్ బాయ్ బాయ్